ఈరోజు మనం ఈ వీడియోలో సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు మినపప్పు, చక్కెర, బియ్యం, నెయ్యి. నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను, దానికి ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నెయ్యి, దాంట్లో పావు వంతు బియ్యం తీసుకుంటున్నాను. సున్నుండల తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ప్యాన్ పెట్టి ఇది కొంచెం వేడయ్యాక ఇందులో మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేగడం కోసం మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకునే మినపప్పు వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి. ఖచ్చితంగా మనం గరిట పెట్టుకొని ఇలా ఇలా అనుకోవాల్సిందే ఖచ్చితంగా ఇవి వేగేంత వరకు. ఇప్పుడు చూడండి కొంచెం కలర్ మారింది. ఇప్పుడు ఇందులో నేను బియ్యం వేస్తున్నాను. బియ్యం ఎందుకు వేస్తున్నామంటే ఉట్టి మినపప్పు వేస్తే మనకు జిగురు జిగురుగా ఉంటుంది కదండి. మనం దోశలు వేసుకునేటప్పుడు మినపప్పు నానేస్తే ఎలా జిగురు జిగురుగా ఉంటుంది, అందుకని కొంచెం బియ్యం వేస్తే జిగటగా ఎక్కువ జిగటగా అనిపించదు కాబట్టి బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యం వేసి ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలండి. ఫ్రై అయిపోయిందని చూడండి కలర్ చాలా మారిపోయింది, వాసన కూడా చాలా వాసన వచ్చేసింది. బియ్యం కూడా చూడండి, మనం బియ్యం లాస్ట్లో వేసినా కానీ ఎలా ఫ్రై అయ్యాయో చూడండి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం, చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఖచ్చితంగా చల్లారాలండి. చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1 బౌల్ చక్కెరని మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు మినపప్పు మిక్సీకి పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మినపప్పుని ఇదే చక్కెరలో వేసేస్తున్నాం. నేను కొంచెం మినపప్పు, ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసానండి. మీరు చాలా క్వాంటిటీలో తీసుకుంటే మీరు ఖచ్చితంగా మినపప్పుని పిండి గిన్నెలో పిండి చేయించుకోవాలండి, ఖచ్చితంగా మిక్సీలో అయితే కాదు. చూడండి నేను ఇప్పుడు చక్కెరని మినపప్పుని రెండింటిని కలిపేస్తున్నాను మంచిగా. ఇప్పుడు మీకు ఒకవేళ నచ్చితే ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. ప్యాన్లో మనం తీసుకున్న నెయ్యి తీసి వేడి చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేడైపోయిందండి. నెయ్యి మంచి వాసన వస్తుంది. వాసన వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నెయ్యిని కలిపి పెట్టుకున్న పిండిలో పోసుకొని ఉండలు కట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. చూడండి నెయ్యి పోయగానే ఇలా నురుగలు రావాలి, అంత వేడిగా ఉండాలి. చేయికి పట్టుకునే అంత వేడి ఉంది కాబట్టి నేను అందులో చేయి పెట్టానండి. మీరు ముందుగానే చేయి పెట్టద్దు. వేడివేడి నూనె, సారీ వేడివేడి నెయ్యి వేసాక ఒక పొంగు, మనకు పొంగు కనిపిస్తుంది కదా, అంత వేడిగా ఉండాలి నెయ్యి. అప్పుడు దాన్ని గరిటతో ఇలా ఇలా గరిటతో కలుపుకోవాలి. గరిటతో కలుపుకున్నాక కొంచెం మనం ఒక 2 నిమిషాలు కలిపాక మళ్ళీ చేయి పెట్టి మన చేతికి వేడి తగిలినంత, చూడండి నేను ఇలా అంటుంటే ముద్ద వచ్చేస్తుందండి. అంతే, దీన్ని ఏం లేదండి, ఇంకా ఇంతే ముద్దలు కట్టేసుకుంటే సరిపోతుంది. మనం అంత పిండి ఒక్కసారి నెయ్యి వేసి కలిపి ఉండలు చేసుకోవడం రాదండి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కొన్ని కొన్ని లడ్డూలు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. అంత ఒకసారి అంటే నెయ్యి అంతా పిండి పీల్చేస్తుంది, మళ్ళీ తర్వాత మనకు పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ సున్నుండలన్నీ దూరం దూరంగా పెట్టి ఫ్యాన్ కింద ఒక గంట సేపు పెట్టుకోవాలి. ఎందుకంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి, మనం డబ్బాలో వేస్తే ఒకదానికొకటి అతుక్కుంటాయి కాబట్టి కొద్దిసేపు ఫ్యాన్ గాలి కారితే డబ్బాలో వేస్తే ఎలా అయినా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా 15 డేస్ మనకు నిల్వ ఉంటాయి. తీయ తీయని సున్నుండలు రెడీ అయిపోయాయండి.
ఇవి మనం పిల్లలకు పెద్దలకు ఎవరికి ఇచ్చినా అందరికీ ఆరోగ్యమేనండి. ఎదిగే పిల్లలకు ఎదుగుదల కోసం మినప సున్నుండలు చాలా బలాన్ని ఇస్తాయండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ సున్నుండలు రెడీ అయిపోయాయి.